మొత్తం 195 దేశాలు. ఈ వీడియో చేసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకు పైగా కోవిడ్-19 కేసులు, అందులోనూ 18 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. అయితే గత అక్టోబర్ నుంచి కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో అంచెలంచెలుగా లాక్డౌన్ ఎత్తివేశారు. ఇక కోవిడ్-19 తగ్గుముఖం పట్టింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బ్రిటన్ నుంచి మరో కొత్త రకమైన వ్యాధి రానే వచ్చింది. అది కొత్తదేమీ కాదు, కానీ కోవిడ్ కన్నా అత్యంత శక్తివంతమైనది, చాలా వేగంగా వ్యాప్తి చెందగలిగే సామర్థ్యం కలిగిన అంటువ్యాధి. అదే కోవిడ్ స్ట్రెయిన్. ఇప్పటికే దీని ప్రభావానికి గురి అయిన బ్రిటన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐస్లాండ్ వంటి దేశాలు లాక్డౌన్ ప్రకటించేశాయి. అయితే అన్ని దేశాలు తమ దేశం నుంచి కోవిడ్ స్ట్రెయిన్ వ్యాపించిన దేశాలకు విమాన సర్వీసులతో పాటుగా అన్ని వాహన సౌకర్యాలను పూర్తిగా నిలిపివేశాయి. కానీ భారత్లోకి గత నెల రోజులుగా 10,000కు పైగా కోవిడ్ స్ట్రెయిన్ వ్యాపించిన దేశస్థులు మన దేశంలోకి వచ్చారని సమాచారం. దీంతో మన భారత ప్రభుత్వం వారిలో కొంతమందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా చాలామందికి కోవిడ్-19 లక్షణాలతో పాటుగా కోవిడ్ స్ట్రెయిన్ లక్షణాలు కూడా ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారికి మన ప్రభుత్వం ప్రత్యేకమైన గదులు కేటాయించి చాలా ప్రత్యేకమైన వైద్యాలు అందజేస్తున్నారు. అంతేకాకుండా వారి యొక్క బ్లడ్ శాంపిల్స్ని ICMR మరియు IGIB సంస్థలకు పంపించి జన్యుపరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో దీని ద్వారా కోవిడ్ స్ట్రెయిన్ బాధితులను కూడా కనుగొంటున్నారు. ఇది ఇలా ఉండగా చాలామంది వైద్య నిపుణులు ఏమంటున్నారంటే, కోవిడ్ స్ట్రెయిన్ అంటువ్యాధి మన భారతదేశంలోకి ఆల్రెడీ ప్రవేశించింది అని. అయితే ఈ కోవిడ్-19తో పోలిస్తే 70% వేగంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది అని ఈ వ్యాధి వ్యాపించిన దేశాల పరిస్థితులను చూసి అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ప్రస్తుతం మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా బయట తిరగవద్దని, ఎంతో అవసరమైతే తప్ప ఇంటి నుంచి కదలవద్దని అని అంటున్నారు. ఇక లాక్డౌన్ విషయానికి వస్తే, జనవరి 1వ వారంలో కానీ 2వ వారంలో కానీ మన కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ గురించి కీలక నిర్ణయం తీసుకునే సూచనలు చాలా వరకు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆంధ్ర, తెలంగాణ ఇంకా కొన్ని రాష్ట్రాలలో కోవిడ్ స్ట్రెయిన్ కేసులు నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది. కనుక ఈ వ్యాధి ఎంత వేగంగా వ్యాపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేశంలో న్యూ ఇయర్ దాటిన వెంటనే లాక్డౌన్ విధిస్తారు అని చాలా రహస్య వర్గాల నుంచి సమాచారం అందుతుంది.